వరల్డ్ వైడ్ గా కరోనా ఎఫెక్ట్ ఎలా ఉందో అందరికి తెలిసిందే. దేశాలకు దేశాలే వెనక్కిపోతున్నాయి. అగ్రరాజ్యాలు కూడా అల్లాడిపోతున్నాయి. ముఖ్యంగా అమెరికా, చైనా, జర్మనీ, జపాన్, బ్రిటన్లు హడలి చేస్తున్నాయి. చైనాలోనైతే పరిస్థితి మరీ దారుణం. దేశం మొత్తం నిర్బంధంలో ఉండిపోయింది. ప్రజలంతా ఇల్లు, ఆసుపత్రులు క్వారంటైన్లకే పరిమితమయ్యారు. ఇంతటి భయంకర పరిస్థితుల్లో ఓ వార్త అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆ విషయం విని చాలా మంది అరే ఇలా కూడా జరుగుతుందా అని విస్తుపోతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే కరోనా కారణంగా చైనాలో కాలుష్యం తగ్గిపోతుందట. చైనా వ్యాప్తంగా పొల్యూషన్ లెవెల్స్ పడిపోతున్నాయట. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, యూరోపియన్ అంతరిక్ష సంస్థ ఈఎస్ఏలు చైనాలో వాయు కాలుష్యానికి సంబంధించి ఇటీవల కొన్ని ఫోటోలు విడుదల చేశాయి. జనవరి 1వ తేదీ నుంచి 20వ తేదీ, ఫిబ్రవరి 10 నుంచి 25 మధ్య తేదీల్లో తీసిన ఫోటోలు అవి. ఆ రెండు ఫోటోలను పక్కపక్కనే పెట్టి పరిశీలిస్తే ఆశ్చర్యపరిచే విషయాలు బయటపడ్డాయి. జనవరి 1వ తేదీ నాటికి భయంకరంగా వాయు కాలుష్యం ఉంది. అదే ఫిబ్రవరి 25 నాటికి పొల్యూషన్ భారీగా తగ్గిపోయింది. బీజింగ్, షాంఘై సహా ప్రధాన నగరాలన్నింటిలోనూ ఇదే పరిస్థితి. దాదాపు అన్ని చోట్ల గాలిలో నైట్రోజన్ డయాక్సైడ్ లెవెల్స్ భారీగా తగ్గాయి. కాలుష్యం తగ్గడంతో ఆయా ప్రాంతాలు కాస్త క్లీన్ గా మారాయి. చైనాలో పొల్యూషన్ లెవెల్స్ పడిపోవడానికే కరోనానే కారణమని అంటున్నారు. వైరస్ విజృంభణ కారణంగా ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు. కరోనా పుట్టిన వుహాన్తో పాటు బీజింగ్, షాంఘై తదితర ప్రాంతాల్లో జన సమ్మర్దం భారీగా తగ్గిపోయింది. వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. కంపెనీలు, కర్మాగారాల పనులు నిలిచిపోయాయి. ప్రజలు బయటకి రాకపోవడం, వాహనాలు తిరగకపోవడం, ఫ్యాక్టరీలు నడవకపోవడంతో కలుషిత పదార్థాలు వెలువడడం తగ్గిపోయింది. ఫలితంగా గాలి కాలుష్యం భారీగా తగ్గిపోయింది. తొలుత వుహాన్ నగరంలో NO2 లెవెల్స్ తగ్గడం మొదలైంది. క్రమంగా బీజింగ్, షాంఘైలలోనూ పొల్యూషన్ తగ్గింది. వైరస్ కారణంగా ఎయిర్ పొల్యూషన్ ఇంతలా తగ్గడం ఇంతకు ముందెప్పుడూ చూడలేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. అమెరికా తర్వాత అత్యధికంగా కర్బన ఉద్గారాలు వెదజల్లే దేశం చైనానే. ప్రపంచ తయారీదారుగా చైనాకు పేరుంది. ప్రపంచ దేశాలకు చైనా నుంచే ఎక్కువగా వస్తువులు ఎగుమతి అవుతూ ఉంటాయి. ఇందుకోసం చైనాలో నిరంతరం పని జరుగుతూ ఉంటుంది. అతి తక్కువ ధరకు ముడి సరుకులు, కార్మికులు లభ్యం కావడంతో పారిశ్రామికంగా చైనా దూసుకుపోయింది. అనేక బహుళ జాతి కంపెనీలు, వాటి బ్రాంచ్లు చైనాలో ఏర్పాటయ్యాయి. ఇది అక్కడి ప్రజలకు ఎన్నో అభివృద్ధి ఫలాలను అందించింది. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపే. రెండో వైపు చూస్తే విపరీతమైన పారిశ్రామికీకరణ కారణంగా చైనాలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. దేశవ్యాప్తంగా ప్రజలు కాలుష్య కూరల్లో చిక్కుకుని నరకయాతన అనుభవిస్తున్నారు. బీజింగ్, షాంఘైలలో పొల్యూషన్స్ లెవెల్స్ భయంకరంగా పెరిగిపోవడంతో కొన్ని సందర్భాల్లో ఎమర్జెన్సీ ప్రకటించాల్సి వచ్చింది. ఆయా సందర్భాల్లో ప్రజలు ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా కరోనా కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రభుత్వం కూడా అనేక ఆంక్షలు విధించింది. దీంతో పారిశ్రామిక రంగం తీవ్రంగా దెబ్బతిని దేశ ఆర్థిక వృద్ధి దిగజారింది. అయితే వాయు కాలుష్యం మాత్రం మునుపెన్నడూ లేని స్థాయిలో తగ్గింది. మొత్తానికి కరోనా కారణంగా చైనాకు ఒక మేలు జరిగిందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.